అందరికి నమస్కారం. చెల్లికి చెయ్యాలి పెళ్ళి మళ్ళీ మళ్ళీ అన్నట్లుంది ఈ జగన్మోహన్ రెడ్డి గోళ. గత 4 ఏళ్ళుగా ఈ జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ శంకుస్థాపనలు అయిపోయిన వాటికి మళ్ళీ మళ్ళీ శంకుస్థాపనలు చేస్తూ చేస్తూ కాలయాపన చేశాడే కానీ, పక్క రాష్ట్ర ముఖ్యమంత్రులు ఆల్రెడీ ఇది మేము కట్టాము అని చెప్పేసి ఏదైతే శంకుస్థాపన చేసి కట్టి, మన తెలంగాణలో చూసుకుంటే సచివాలయం కానీ ఇట్లాంటివి ఎన్నో మనం చూస్తుంటే, ప్రజావేదిక కూల్చిన దగ్గర నుంచి ఒక్కటి కట్టింది లేదు. కానీ మన జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం కడప స్టీల్ ప్లాంట్కి, ఇట్లా భోగాపురం ఆల్రెడీ శంకుస్థాపనలు అయిపోయిన వాటికి, గత ప్రభుత్వంలో గత ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేసేసినటువంటి వాటికి చేసుకుంటూ పోతున్నాడు. జనరల్గా సినిమాల్లో స్టార్లు ఉంటారు, సూపర్ స్టారు, మెగాస్టారు, ఇంకో స్టార్ ఇంకో స్టార్ ఉంటారు, రైట్? కానీ మా పాలిటిక్స్లో మాత్రం ఒక ఎలివేషన్ స్టార్ ఉన్నాడు. సో ఈ ఎలివేషన్ స్టారు ఆనాడు భోగాపురం ఎయిర్పోర్ట్ గురించి చంద్రబాబు నాయుడు గారు డెసిషన్ తీసుకొని ల్యాండ్ ఎక్విజిషన్ చేస్తున్నప్పుడు ఇతగాడు మాట్లాడిన మాటలు మీకు వినిపిస్తా, వినండి. అభివృద్ధి చేసుకునే అవకాశాలు పూర్తిగా ఉన్నాయి. అభివృద్ధి చేసుకుని విశాఖపట్నం ఎయిర్పోర్టు పక్కన చెన్నై ఎయిర్పోర్ట్ కన్నా ఇంకా పెద్దదిగా కూడా చేసే పరిస్థితి ఉంది. బాంబే ముంబై ఎయిర్పోర్ట్ కన్నా కూడా ఇంకా పెద్దదిగా చేసే అవకాశాలు పరిస్థితులు అన్నీ కూడా పక్కనే ఉన్న విశాఖపట్నం ఎయిర్పోర్ట్కు ఉన్నాయి. మన విశాఖపట్నం ఎయిర్పోర్ట్ను వదిలేయమని చెప్పి ఏ ఒక్కరూ కూడా మనకు చెప్పలేదు. పక్కన నేవీ కూడా అన్ని రకాలుగా మనకు సహకరిస్తూ తోడుగా ఉంటుందని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నప్పుడు, ఎవరికీ అభ్యంతరం లేనప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఈ మాదిరిగా ఎయిర్పోర్ట్ షిఫ్ట్ చేసి, ఈ మాదిరిగా ఇష్టం లేకపోయినా కూడా భూములను సేకరించి చెనిక్కాయలకు బెల్లాలకు ఈ మాదిరిగా పేదవాడి భూములు లాక్కునే కార్యక్రమం చేయడం చంద్రబాబు నాయుడు గారికి మంచిది కాదని చెప్పి మరొకసారి గట్టిగా హెచ్చరిస్తూ, మరొకసారి మళ్ళీ మళ్ళీ మీ అందరికీ కూడా చెప్తా ఉన్నాం, గట్టిగా పోరాడతాం, గట్టిగా నిలబడతాం. ఇంకొకటి కూడా చెప్తా ఉన్నా, కోర్టుకు కూడా పోదాం, కోర్టులో కేసులు వేసినా కూడా గట్టిగా దీన్ని ఆపే కార్యక్రమం చేద్దాం, ఎట్టి పరిస్థితుల్లోనూ భూములు పోకుండా చేస్తాం. అయినా కూడా చంద్రబాబు నాయుడు గారు పొరపాటున తనకున్న అధికార బలంతో, అధికార మదంతో దుర్వినియోగం చేస్తూ ఏదైనా పొరపాటున మన భూములు లాక్కునే కార్యక్రమం మాత్రం పొరపాటున చంద్రబాబు నాయుడు గారు చేస్తే మాత్రం రానున్న రోజును మన రోజులని మాత్రం చంద్రబాబు నాయుడు గారు కూడా మర్చిపోకూడదు. మనం అందరం కూడా అదే గుర్తు పెట్టుకుందాం, రానున్న మన రోజులు మూడేళ్లలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పడిపోతుంది. చంద్రబాబు నాయుడు గారు బంగాళాఖాతంలో పడే రోజు త్వరలోనే వస్తుంది. వచ్చేది మన ప్రభుత్వం మళ్ళీ మీ భూములన్నీ కూడా తిరిగి మీకు వెనక్కి ఇస్తామని చెప్పి మాత్రం గట్టిగా మీ అందరికీ హామీ. ఈ మాటలు వింటుంటే వాళ్ళెవరో పాయసం వండితే తెల్లారేదాకా చల్లారలేదట, అలా ఉంది. ఆనాడు బహిరంగ సభలో నేను అది పొడుస్తాను ఇది పొడుస్తాను, కేవలం పప్పు బెల్లాల కోసము ఈరోజు ఇంత ల్యాండ్ అక్విజిషన్ చేసేస్తున్నారు అని ఇంత సోది చెప్పి, అవసరమైతే కోర్టు వరకు కూడా వెళ్ళి భోగాపురం ఎయిర్పోర్ట్ నేను ఆపుతా అని చెప్పేసి శంకుస్థాపన అవ్వగానే వాగిన ప్రేలాపనులు ఏమైపోయాయి, ఈరోజు ఇక్కడ చేస్తున్న డ్రామాలేంటి, నిజంగా ఎవరికైనా ఆస్కర్ లాంటిది ఇవ్వాలి అంటే ఈ తెలుగు రాష్ట్రాల నుంచి కనుక ఒకవేళ నామినేటెడ్ పోస్టులు ఉంటే కనుక, నామినేటెడ్ ఆస్కర్లు ఉంటే కనుక ఖచ్చితంగా అది జగన్ రెడ్డి వితౌట్ ఎనీ కాంపిటీషన్ సింగిల్గా గెలిచే పరిస్థితి అండి. అన్ని డ్రామాలు వేశాడు ఈరోజు. ఇప్పుడు మీ బిడ్డ, నేను మీ గడ్డ, సెగ్గడ్డ అన్నట్లు ఇక్కడికి వచ్చి ఇప్పుడు ఈ డ్రామాలు వేస్తున్నాడు. మాట తప్పను మడమ తిప్పను అని స్లోగన్ పెట్టుకున్నాడు. ఈరోజు చూస్తే అసలు నువ్వు మాట్లాడిన మాట మీద నువ్వే నిలబడవట్లేదు కదా స్వామి అని చెప్పేసి రాష్ట్ర ప్రజలు ఉమ్మేస్తున్నారు మొహం మీద.